మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, నైట్ వాచ్మెన్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ మహాధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, వీరిపై రాజకీయ వేధింపులు ఆపాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ కోరారు. ధర్నా అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన చట్టాన్ని హరినాథ్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ద్రోహం చేశారని విమర్శించారు. వారి కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేముల బక్కయ్య, భూతం మారయ్య, మహిళా సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల కార్మికుల ఐక్యత వర్దిల్లాలి, రైట్ వాచ్మెన్ల ఐక్యత వర్దిల్లాలి, వంట ఏజెన్సీల మిడ్ డే మీల్ కార్మికులుగా గుర్తించాలి, రైట్ వాచ్మెన్ వాచ్మెన్లుగానే కొనసాగించాలి, భారాన్ని తగ్గించాలి, ఏసీసీటీయూ జిందాబాద్, కార్మికుల ఐక్యత వర్దిల్లాలి. ఆధ్వర్యంలో ఈరోజు విద్యా మీద వర్తకు పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, రైతు కార్మికులు మధ్యయుద్ధ ధర్నా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున సమాన పనికి సమాన వేతనం అని ప్రభుత్వం చెప్తుంది, కానీ సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పిన డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు. దానికి నిరసనగా ఇది ఆందోళన చేపట్టడం జరిగింది. అంగన్వాడీలు మీద కూడా ఈరోజు ఇవ్వాలని ఆయన పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలో రాష్ట్రపతి ధర్నా చేయడానికి కూడా ఏమి పట్టాయ భూతం మారాయా పని చేస్తున్నా కూడా ప్రభుత్వాలు ఏమి పట్టించుకోలేదు. ఎన్నికల ముందర మన ఎదుర్కొని మనల్ని ముందుపెట్టి ఈ సమస్యలు పరిష్కారం చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కనీసం మనమే హిరణ్యకుమారాలు కోరట్లా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును కూడా అమలు చేయని పాలకులు ఈరోజు మన ముందు ఉన్నారు. వాళ్ళు అంగన్వాడీ ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీద ఎస్మా లాంటి చట్టాలను ప్రయోగించి అణచివేతల ద్వారా ఉద్యమాన్ని నీరు కట్టాలంటున్నారు. అణచివేత అనేది ప్రజా ఉద్యమాలు ఎవరి వల్ల కాల. ఈ రోజున మనం ఉన్నాం ఓ మిడ్డే మీద వర్కర్స్ ఉన్నారు, మీరెంతో కష్టపడి పనిచేస్తున్నారు, మీ కనీస వేతనం ఇవ్వట్లేదు. అలానే ఈ మధ్య మనకు సంబంధించిన చాలామందిని ఉద్యోగాల నుంచి తొలగించే పరిస్థితి, మరి అనేక రాజకీయ వేధింపులు జరుగుతున్నాయి, మనకు కూడా అనేక బకాయిలు పడి ఉన్నాయి. ఆ బకాయిల వారిని మనం అడుగుతున్నా సరే పరిస్థితి వ్యతిరేకంగా ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చేస్తున్నాం ఏదైతే మిడ్ డే మీద వర్కర్స్ అనే పాఠశాల పాఠశాలలో మీరు సత్వరం పరిశీలించాలి. మనం పరిశీలించిన పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అతనికి అర్థం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి.